నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో నేను మీకు అనేక విషయాలు చెప్పాను ఇదివరలో 4-5 సంవత్సరాల నుంచి. అయితే మీరు ఆదరిస్తున్నారు, చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడుతున్నారు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి సక్రమంగా. అయితే దయచేసి మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేసినట్టయితే ఇంకా ఈ ఛానల్ ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది, నాకు ఉత్సాహం కలుగుతుంది. ఇంకా మరిన్ని విషయాలు కొంతకాలం పాటు మీకు చెప్పే పరిస్థితి నాకు ఏర్పడుతుంది, దయచేసి మన్నించండి. ఇకపోతే వృశ్చిక రాశి వారికి జూలై మాసంలో 2020వ సంవత్సరం సుమారుగా ఎలాంటి ఫలితాలు కలుగుతాయి నేను చెప్తాను, వినండి. ఈ రాశివారు ఏదైనా సాధించడానికి, ఏ పని అయినా పూర్తి చేయడానికి ఇతరుల సహాయ సహకారాలు పొందవలసి వస్తుంది. అయినా వ్యాపారంలో మాత్రం భాగస్వాములు అవసరం కావుతారు, తప్పకుండా పార్ట్నర్షిప్స్ చేయాల్సి వస్తుంది. అయితే మీ ఉగ్ర స్వభావం సర్వస్వాన్ని పాడు చేస్తుంది, కోపం మాత్రం పనికిరాదండి. మీ కోపమే మిమ్మల్ని నాశనం చేస్తుంది, అది మీరు బాగా గుర్తుంచుకోవాలి. శాంతియుతంగా ప్రవర్తించిన మేలు కలుగుతుంది. శాంతియుతంగా కనుక మీరు ఏ పని చేసినప్పటికీ కూడా మీకు శుభాలు కలుగుతాయి. భక్తి శ్రద్ధలు పెరగడం వల్ల ఆర్థిక సౌలభ్యం, ఆరోగ్య లాభం కూడా కలుగుతాయి. సూర్యగ్రహణం తర్వాత చాలా వేగంగా మార్పులు మాత్రం జరగగలవు. దాంపత్య జీవితంలో ఏమాత్రం అలక్ష్యం చేసినా అపార్థాలకు మాత్రం దారితీస్తుంది. అంచేత దాంపత్య జీవితంలో మాత్రం శ్రద్ధ వహించండి. తర్వాత ప్రశాంత వాతావరణం చెడుతుందండి ఒకవేళ మీరు శ్రద్ధ వహించకపోతే. అయితే ప్రేమికుల మధ్య వివాదాలు రాకుండా జాగ్రత్త పడండి, అక్కడ కూడా చాలా జాగ్రత్త పడాలి. విభేదాలు రాకుండా చూసుకోండి. పెద్దల అభిప్రాయాలతో ఏకీభవించని కారణంగా గొడవలు తలెత్తగలవు. మీ పెద్దలు ఏదైనా చెప్తే అది కాదు అని మీరు అన్నప్పుడు ఖచ్చితంగా గొడవలు వస్తాయి. ఖర్చులు సైతం విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. వచ్చే సంపాదన ఏదైతే ఉంటుందో అది తక్కువగా ఉంటుంది, ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి, విసుగు కలుగుతుంది. విద్యార్థులు చదువుపై ధ్యాస ఉంచరు. ఇలాంటి వాతావరణంలో మీకు చాకచక్యంగా ప్రవర్తించడం చాలా మేలు కలుగుతుంది. ఎవరిని ఎలా సరిదిద్దాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఇవన్నీ కాస్త టాక్ట్ఫుల్గా మీరు ఉన్నట్టయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. మానసిక ప్రశాంతత అవసరం ఈ మాసం. శాంతియుతంగా ఉండడానికి పూర్తి విశ్రాంతి తీసుకోండి. ఆ అనారోగ్య లక్షణాలు ఏమాత్రం కనబడినా వైద్యుడిని మాత్రం సంప్రదించండి. తగిన చికిత్స మాత్రం తప్పకుండా చేసుకోవాలండి. అనుకున్న కాలంలో రోగం ఎక్కువ కాగలదు, ఎందుకంటే తర్వాత కాలాంతరంలో ఆ రోగం కనుక ఇనుమడిస్తే మీకు ఇబ్బంది కలుగుతుంది. తర్వాత ఉన్నత అధికారుల వల్ల గొడవ రాకుండా చూసుకోండి. వ్యాపారంలో మాత్రం అనేకానేక సమస్యలు ఉద్భవిస్తాయి, ఆ విషయంలో జాగ్రత్త పడండి. ఏ పని ఒక పట్టణ సమయానికి పూర్తి కాదు, విసుగుపడకండి. ప్రయాణాలు అనివార్యం అయితే తప్ప చేయకండి. ఆర్థిక విషయాల్లో లావాదేవీలలో రిస్క్ మాత్రం తీసుకోవద్దండి. కొత్త పనులు తగిలితే బాగా ఆలోచించండి, అవసరమా, ఇది అనవసరమా, ఈ పని చేయొచ్చా లేదా అని కూడా ఆలోచించండి. ప్రమాదాలు జరిగే సూచనలు కూడా ఉన్నాయి, జాగ్రత్త. ట్రాఫిక్లో కానీ, నిప్పు దగ్గర కానీ, నీళ్ళ దగ్గర కానీ, ఈ విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి. అయితే శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం పూజించడానికి ప్రయత్నించండి. పూజిస్తే మంచిది, మీకు పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది కలుగుతుంది. తెలిసింది కదా, సెలవు.